వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్ టుడే క్లాసెస్ ఇంటర్ 2B లో ఇంటిగ్రేషన్ లో 7 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ లో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. ఇవాల్యుయేట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 2x+5 డివైడెడ్ బై అండర్ రూట్ ఆఫ్ x² - 2x+10 ఇంటూ డిఎక్స్. సో మనకు ఫస్ట్ గివెన్ ప్రాబ్లం ఏ ఫామ్ లో ఉందో చెక్ చేయాలి. ఏ ఫామ్ లో ఉందండి? ఇంటిగ్రేషన్ ఆఫ్ px+q డివైడెడ్ బై అండర్ రూట్ ఆఫ్ ax² + bx + c ఇంటూ డిఎక్స్ ఈ ఫామ్లో కనిపిస్తుంది. కనుక ఈ ఫామ్లో కనుక ప్రాబ్లం ఉంటే వర్కింగ్ రూల్ ఏం అప్లై చేయాలి అంటే px+q = a(d/dx) ఆఫ్ ax² + bx + c + b. అంటే px+q అంటే ఏంది? న్యూమరేటర్ = a(d/dx) ఆఫ్ ఇది ax² + bx + c అంటే ఏంది? స్క్వేర్ రూట్లో ఉన్న డినామినేటర్ అన్నమాట. డినామినేటర్ ప్లస్ బి, ఇక్కడ రూట్ ఆఫ్ డినామినేటర్ అని పెట్టుకోండి, లేకపోతే రూట్ ఆఫ్ డినామినేటర్ అనేది అప్లై చేయాలి. సో న్యూమరేటర్ ఈక్వల్ టు అంటే px+q = ఇక్కడ ఏముంది వచ్చిన క్వశ్చన్లో 2x+5 = a(d/dx) ఆఫ్ x² - 2x + 10 ప్లస్ బి. సో 2x+5 = a(ఇంటూ) డిఫరెన్షియేషన్ చేయండి, x² కి డిఫరెన్షియేషన్ 2x - 2 కాన్స్టెంట్, x కి డిఫరెన్షియేషన్ 1 ప్లస్ 10కి డిఫరెన్షియేషన్ 0 ప్లస్ బి. అంటే 2x+5 = a(2x - 2 + b). ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి, యూజ్ అవుతుంది మనకి. నెక్స్ట్ 2x+5 = మల్టిప్లై చేయండి 2ax - 2a + b. ఇప్పుడు కంపేర్ చేయండి, కంపేర్ కోఎఫిషియంట్స్ కంపేర్ చేస్తే x పక్కన ఇక్కడ ఏముందండి 2a, ఇక్కడ ఏముంది x పక్కన 2, అంటే a = 1. నెక్స్ట్ కాన్స్టెంట్స్ అంటే స్థిర పదాలు ఏమున్నాయి, b - 2a = 5. ఏ అనే వాల్యూ 1 కనుక b - 2 = 5, అంటే b = 7. వాల్యూస్ వచ్చిన తర్వాత సబ్స్టిట్యూట్ a and b in 1. సో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది, 2x+5 = 1 × అంటే నార్మలే కనుక డైరెక్ట్ తీసుకుంటున్నా 2x - 2 + 7, సరే 1 ×. సో 2x - 2 + 7 మీన్స్ సారీ అండి, మళ్ళీ దీన్ని అబ్జర్వ్ చేయకండి. సో 2x+5 ఉంటే ఏం తీసుకోవాలి, ఇది తీసుకోవాలి. సో సో 2x - 2 + 7 డివైడెడ్ బై ఇంటిగ్రేషన్ ఆఫ్ x² - 2x + 10. సో సపరేట్ చేయండి, ఇది ఒక టర్మ్ అనుకోవాలి, ఇది ఒక టర్మ్ అనుకోవాలండి. సో ఇప్పుడు ఏమవుతుంది మనకు, ఇంటూ డిఎక్స్ 2x - 2 డివైడెడ్ బై అండర్ రూట్ ఆఫ్ x² - 2n + 2x ఇంటూ డిఎక్స్ ప్లస్ ఇక్కడ ఏముంది 7 తీసుకోవాలండి, 7 అండర్ రూట్ ఆఫ్ x² - 2x + 10. నెక్స్ట్ ఏంటనేది చెప్తాను. సో నెక్స్ట్ చూడండి, ఇదే కదండి మనకుంది 2x - 2 / √x² - 2x + 10 × dx ప్లస్ 7 · dx / √x² - 2x + 10. ఇది ఎలా కనిపిస్తుంది అంటే మనకు f(x) / f(x) అంటే దీని యొక్క డిఫరెన్షియేషన్ అనేది ఇప్పుడు రూట్లో ఉంది కనుక ఫార్ములా చేంజ్ అయింది. సో దీని యొక్క డిఫరెన్షియేషన్ అనేది పైన కనిపిస్తుంది అన్ని ప్రాబ్లమ్స్కి, ఇంతే దీని యొక్క డిఫరెన్షియేషన్ అనేది పైన కనిపిస్తుంది. అంటే f'(x) / √f(x) ఉంటే ఫార్ములా ఏంటంటే 2√f(x) + c. చూడండి, x² యొక్క డిఫరెన్షియేషన్ 2x - 2x యొక్క డిఫరెన్షియేషన్ -2. సో దీని యొక్క డిఫరెన్షియేషన్ పైన కనిపిస్తుంది కనుక ఇది ఈ ఫార్ములా లాగా ఉంది కనుక ఆన్సర్ ఏం రాసుకోవాలి, 2√f(x) అంటే x² - 2x + 10. దీని అయిపోయింది. నెక్స్ట్
దీన్ని ఏం చేయాలి అంటే ఈ రూట్లో ఉన్నదాన్ని మనము ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఆర్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ లాగా చేంజ్ చేయాలి. అంటే మైనస్ టూ ఉంది కనుక ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ లాగా చేంజ్ చేయాలి. డిఎక్స్ బై అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ టూ ఏ, మైనస్ టూ ఎక్స్ ఉంది ఇక్కడ, బి ప్లేస్లో ఏమనుకుంటా వన్ అనుకుంటా. అంటే ప్లస్ బి స్క్వేర్ అంటే వన్కు స్క్వేర్ చేస్తే వన్, అంటే టెన్లో వన్ రాసేసుకున్నాం, మిగిలేదు ఎంత అండి నైన్. సో టూ రూట్ ఎక్స్ స్క్వేర్ మైనస్ టూ ఎక్స్ ప్లస్ టెన్. ఇక్కడ నైన్ ప్లస్ వన్ ఎందుకు రాసుకున్నా, ఇది ఏ ప్లస్ బి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ రాలా చేయడం కోసం. ఇక్కడ వన్ ఉంది, వన్ స్క్వేర్ ఉండాలంటే ఇక్కడ వన్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏ మైనస్ బి రాసుకోవచ్చు అని చెప్పి టెన్ని వన్ ప్లస్ నైన్ రాసుకున్నా. సో సెవెన్ ఇంటూ డిఎక్స్ బై అండర్ రూట్ ఆఫ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏం రాసుకోవచ్చు, ఎక్స్ మైనస్ టూ హోల్ స్క్వేర్ నైన్కి నైన్. సో టూ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ టూ ఎక్స్ ప్లస్ టెన్ ప్లస్ సెవెన్ ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఎక్స్ బై అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ టూ హోల్ స్క్వేర్ నైన్ ఏమని రాసుకుంటా అంటే త్రీ స్క్వేర్ అని రాసుకుంటా. ఎందుకు అంటే ఇది ఒక ఫార్ములాలోకి చేంజ్ కావడం కోసం. ఏ ఫార్ములా, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఫార్ములా. ఇంటిగ్రేషన్ ఆఫ్ వన్ బై అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఫార్ములా ఏంటంటే సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ అని రాసుకోవచ్చు. సో ఇక్కడ ఎక్స్ ప్లేస్లో ఏం కనిపిస్తుంది అండి, ఎక్స్ మైనస్ టూ. ఏ ప్లేస్లో ఏం కనిపిస్తుంది, త్రీ కనిపిస్తుంది. సబ్స్టిట్యూట్ చేయండి. సో టూ ఇంటూ అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ టూ ఎక్స్ ప్లస్ టెన్ ప్లస్ సెవెన్ ఇంటూ, సారీ ఆన్సర్ రాసుకోవాలి కదండి, సెవెన్ ఇంటూ సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ ప్లేస్లో ఏం కనిపిస్తుంది, ఎక్స్ మైనస్ టూ ఏ ప్లేస్లో త్రీ ప్లస్ సి ఇస్ ద ఆన్సర్. అంటే టూ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ టూ ఎక్స్ ప్లస్ టెన్ ప్లస్ సెవెన్ సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ మైనస్ టూ బై త్రీ ప్లస్ సి ఇస్ ద ఆన్సర్. సో ఈ ప్రాబ్లంలో, ఇలాంటి టైప్ ఆఫ్ ప్రాబ్లంలో కింద రూట్ వచ్చి పిఎక్స్ ప్లస్ క్యూ ఉన్న అన్ని ప్రాబ్లంలో మనకు యూజ్ అయ్యే ఫార్ములా ఏదంటే ఇది, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై రూట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు టూ రూట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్. ఫస్ట్ టర్మ్ అనేది ఎప్పుడు టూ రూట్ అనే ఫార్ములానే వస్తుంది. సెకండ్ టర్మ్లో ఏం చేయాలి అంటే మనము దీన్ని ఏ ప్లస్ బి ఆర్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ లాగా చేంజ్ చేయాలి. ఇక్కడ మైనస్ వస్తే వేరే ఫార్ములా వస్తుంది, ప్లస్ వస్తే సైన్ ఎస్ ఇన్వర్స్. సో ఫస్ట్ మన ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలి అంటే ఫస్ట్ మనకి ఇచ్చిన ప్రాబ్లం ఏ మెథడ్లో ఉందో చేంజ్ చూసుకోవాలి. ఈ ఇచ్చిన ప్రాబ్లం ఈ మెథడ్లో ఉంది కనుక దీనికి వర్కింగ్ రూల్ ఏంది, పిఎక్స్ ప్లస్ క్యూ ఈక్వల్ టు ఏ ఇంటూ డిబై డిఎక్స్ ఆఫ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ప్లస్ బి. అంటే న్యూమరేటర్ అనేది ఈక్వల్ టు ఏ ఇంటూ డిబై డిఎక్స్ ఆఫ్ రూట్ ఆఫ్ డినామినేటర్ ప్లస్ బి. ఈ వర్కింగ్ రూల్ని గుర్తుపెట్టుకొని రాసుకున్న తర్వాత ఏ అండ్ బి వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఏ అండ్ బి వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేస్తే మళ్ళీ సేమ్ వస్తుంది, అలా నాలాగా చేయకండి. ఇలా వచ్చిందండి తీసుకెళ్ళి న్యూమరేటర్ ప్లేస్లో రాయండి. న్యూమరేటర్ ప్లేస్లో రాసినాక డినామినేటర్ని అనేది సపరేట్ చేయగానే మనకు ఫస్ట్ ఫార్ములా కనిపించేస్తుంటుంది. దీనికి టూ రూట్ అని రాసుకుంటాం, దీన్ని ఏ మైనస్ బి అని చేంజ్ చేసి ఫైనల్ ఆన్సర్ అనేది వస్తుంది. సో ఈ విధంగా ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. మీకు ఇంకా ఈ ప్రాబ్లంలో ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇఫ్ యు లైక్ మై వీడియో, ఫర్ మోర్ వీడియోస్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.